నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సక్సెస్ను దక్కించుకొని చాలా అయింది ఆయన కెరియర్లో మొత్తంలో రెండే రెండు ను దక్కించుకున్నాడు చివరిగా పటాస్ సినిమాతో కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యాడు మళ్ళీ ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ సినిమాలతో సక్సెస్ను దక్కించుకోలేకపోయాడు హీరోగా వరుసగా ప్లాపులు పడుతున్నా కూడా ఆయన ఎవరో ప్రయత్నాలు చేసినట్లుగా కళ్యాణ్ రామ్ కూడా వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఆయన కూడా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రం ఎక్కువగా షేర్ చేయడు తాజాగా ఆయన బింబిసార సినిమాను ముగించాడు ఆగస్టులో ఆ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు బింబిసార సినిమా గురించి పెద్ద అప్డేట్స్ ఏమీ రాలేదు అసలు ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనే విషయంలో చాలా సస్పెన్స్ నెలకొంది బింబిసార చర్చ జరుగుతున్న సమయంలో డెవిల్ సినిమాను మొదలుపెట్టారు నిన్నటి నుండి మొదలైన డెవిల్ సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి విడుదల చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు ఇప్పటికే బింబిసార పట్టాలపై ఉంది మరోవైపు డేవిల్ను కళ్యాణ్ రామ్ తీసుకురావడం అంటే ఖచ్చితంగా చాలా పెద్ద సాహస నిర్ణయం అలాంటి డేర్ను కళ్యాణ్ ప్రదర్శిస్తున్నందుకు గాను ఆయన అభిమానులు హ్యాండ్సప్ చెప్తూ సెల్యూట్ చేస్తున్నారు డెవిల్ సినిమాను పంతొమ్మిది వందల నలభై కాలంకు పూర్వం కథతో రూపొందిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది